చంద్రబాబు అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సూచనల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద బాబుతో మేము సైతం దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని బాబుతో నేనంటూ మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా కోటంరెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. గేదెమెడలో పాలిచ్చే గేదెల్లారా, మీరన్నా పరిపాలించడం నేర్పండి, ఈ మూర్ఖపు దున్నపోతు జగన్ రెడ్డికి అంటూ వాల్ పోస్టర్ వేశారు. అవినీతి బురదలో పొర్లాడే జగన్ రెడ్డి ఆ బురద అందరికీ పులమాలనుకోవడం సిగ్గుసిగ్గు అంటూ నినాదాలు చేశారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అతనికి ఎలాగో రాష్ట్రాన్ని పరిపాలించడం రాదమ్మా గేదె తల్లి, కనీసం నువ్వైనా చెప్పమ్మా, దున్నపోతు జగన్ రెడ్డికి అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఏ తప్పు చేయకపోయినా 31 రోజులుగా జైల్లో ఉన్నాడు మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తప్పు చేసి 47 కేసుల్లో ముద్దాయిగుండి 47,00,000 కోట్లు బ్యాంకు ధర లావాదేవీలు దొబ్బేసి భారతదేశంలో బెయిల్ మీద మోడీ కాళ్లు పట్టుకొని ఒకే ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు ముఖ్యమంత్రిగా, ఆయనే దుండపోత జగన్మోహన్. అందుకని ఆయన చెల్లెలు చెప్పినా వినడు, అమ్మ చెప్పినా వినడు, ప్రజలు చెప్పినా వినడు. లాస్ట్ కి పాలిచ్చేటటువంటి గేదె తల్లిలు తన బిడ్డకి ఆకలైతే అంబాని అరిసి ఆ బిడ్డకు పాలిస్తుంది, 10 మంది చిన్న బిడ్డలు రక్షిస్తుంది పాలిచ్చి. మరి ఆ తల్లినే కోరావు గేదె తల్లిని, నువ్వు మేలమ్మా, నీకు కూడా పచ్చగిట్లు లేకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, మొత్తం తినేశాడు నీకు. నువ్వు తినాల్సి తిండి కూడా తినేశాడు. నువ్వన్నా కొంత తిని మా పోటోలు రక్షిస్తున్నావు, నువ్వన్నా మా రకమైన చేయి. ఈ మూర్ఖపు దున్నపోతు జగన్మోహన్ రెడ్డికి కనీసం పరిపాలించడం నేర్పించమ్మా, లేకుంటే ఈ మూర్ఖుడిని పారిపోమ్మని చెప్పండి ఈ దున్నపోతు జగన్మోహన్. ఈ దున్నపోతు జగన్మోహన్ ఎప్పటికీ మారడు. అందుకని లాస్ట్ కి ఈ పాలిచ్చే గేదె తల్లి చేత చెప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదో చేయడం కాదు, వినూత్నం కూడా కాదు, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సింది వీళ్లే, పాలిచ్చే గేదెలే. మూర్ఖపు దున్నపోతను మనిషి కాదు, మనిషి అయితే ఒక మాట దున్నపోతుకు ఒక దెబ్బ. కనీసం ఈ దున్నపోతు మనసు మార్చమని ఈరోజు అందరం వేడుకున్నాం. కనీసం ఇప్పటికైనా కూడా ఈ దున్నపోతు మనసు మార్చి నిజాయితీగా లోపల ఉన్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడిని విడుదల చేయకపోతే జరగబో తీవ్ర పరిణామాలకి ఈ రాష్ట్రంలో బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ దున్నపోతు జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇప్పటికైనా సిగ్గు రావాలి, గేదెలే కోర్లి, మూర్ఖపు దున్నపోతు ముఖ్యమంత్రి నువ్వు పరిపాలించడం నేర్చుకో ముందని, పాలిచ్చే గేదెమ్మ తల్లిలే కోరిని, ఇంకా నీకు బుద్ధి రాకుంటే ఏం చేయాలి మేము? మేము కోరింది కాదు, మా మాటలు నే పరిస్థితులు లేవు నువ్వు. అందుకే గేదెమ్మల చేత నేను కోరిచ్చావు. ఇప్పటికైనా నీకు బుద్ధి వస్తుంది అనుకుంటున్నావు, ఇప్పటికైనా నువ్వు లీగల మీద రికమెండేషన్లు ఆపు, నిజాయితీ పరులైన చంద్రబాబు మీద కేసు విత్డ్రా చేసుకో, నీకు 10వ 5వ సీట్లు వస్తాయి, లేకపోతే గుండు సున్నా. ఆ గేదెలే నిన్ను తరిమి తరిమి ఆంధ్ర రాష్ట్రానికి తరిమి తరిమి వేరే రాష్ట్రానికి తరిమేస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.